రేణిగుంటలో కార్మిక భవనం కోసం స్థలం కేటాయించాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తనయురాలు పవిత్రారెడ్డిని కోరినట్లు రేణిగుంట మండలం భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు మహమ్మద్ రసూల్ తెలిపారు. రేణిగుంటలో కార్మిక భవనం నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని ఆదివారం మండలంలోని కార్మికులతో కలిసి శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్లినట్లు భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు మహమ్మద్ రసూల్ తెలిపారు. రేణిగుంటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మిక భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరడంతో బియ్యపు పవిత్రారెడ్డి స్పందించి తన తండ్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి వెంటనే స్పందించే విధంగా చూస్తామని సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేస్త్రీలు కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అంటే గత సార్వత్రిక ఎన్నికల ముందు ఎమ్మెల్యే గారు కార్మికుల భవనం కోసం స్థలం కేటాయిస్తామని మాటిచ్చారు. దానికోసం మేమందరం ఈరోజు మా ఇన్ఛార్జ్ అయినటువంటి పవిత్రారెడ్డి గారిని పోయి కలిసి మా విన్నపాన్ని ఆమెకు తెలియజేశాము. మాకు సానుకూలంగా స్పందించారు. మాకు ఎమ్మెల్యే గారితో మాట్లాడి త్వరలో మీకు భూమిని కేటాయిస్తామని మాకు తెలియపరిచారు. అదేవిధంగా మా కార్మికులకు ఇంటి స్థలాల కోసం కూడా చెప్పడం జరిగింది. దానికి కూడా సానుకూలంగా స్పందించారు. 22వ తారీఖు వచ్చి నాన్నగారితో కలిసి దాన్ని కూడా పరిష్కరిస్తానని చెప్పారు.